ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లలో రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని గుర్తు చేశారు. టీపీఎస్పీ ద్వారా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేయాలని, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్, రాజు పాల్గొన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ అలాగే దురుద్యోగ పూర్తి ప్రకటించి ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తన కూతురు 2 సంవత్సరాల ఇంట్లో ఉంటే ఆయనకు బాధ కలిగి తక్షణమే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు ఎమ్మెల్సీని గెలిపించుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. అలాగే ఎమ్మెల్యే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తెరవేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణ స్వరాష్ట్రం కొరకు నిధుల నియామకాల పేరుతోటి ఈరోజు 1100 మంది నిరుద్యోగ యువత త్యాగాల మీద ఈరోజు స్వరాష్ట్రం సాధించుకుంటే ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు టీఎస్పీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాము, ఇయర్లీ క్యాలెండర్ ప్రకటిస్తాం అని టీఎస్పీఎస్సీ నియమించారు. కానీ అదే టీఎస్పీఎస్సీలో సుమారు 44 లక్షల మంది యువత నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ నమోదు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది.